आंध्र प्रदेश वैएसआर कांग्रेस पार्टी नेतलु रोजुको नेता भारत प्रधानमंत्री नरेंद्र मोदी गारिनी కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మొన్న గుడివాడ అమర్నాథ్ గారు విశాఖపట్నంలో మేము సోనియా గాంధీ గారిని జగన్ మోహన్ రెడ్డి గారు జయించారు నరేంద్ర మోడీ ఎంత అని అన్నారు. అంటే మీ దృష్టిలో రెండు సార్లు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి చేతిలో ఓడిపోయినటువంటి సోనియా గాంధీ గారు మీకు గొప్పవారగా కనబడ్డారు. అదే సందర్భంలో ఈ రోజు అవంతి శ్రీనివాస్ గారు మరో మంత్రి విశాఖపట్నం నుంచి ఒక మాట మాట్లాడారు. ఇందిరా గాంధీ గారు మోడీ గారి కంటే 100 రెట్లు బలమైనటువంటి నాయకురాలు, కాబట్టి మోడీ ఎంత అని. అందుకే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి మీరు అరుల్ సార్స్తున్నారు. మాకేం అభ్యంతరం లేదు. మీరు కాంగ్రెస్ నుంచి పుట్టినటువంటి మరొక కొమ్మ కదా. అదే సందర్భంలో మీరు ఇందిరా గాంధీ గారితో నరేంద్ర మోడీ గారిని పోల్చడం అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇందిరా గాంధీ గారు రాత్రి రాత్రి ఎమర్జెన్సీని తీసుకొచ్చారు. మీరు ఈ రోజు వైసీపీ పాలనలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని మీ మంత్రులు గాని మీరు గాని వ్యవహరిస్తున్నది కూడా అప్రకటిత ఎమర్జెన్సీనే కదా. ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థలన్నీ కూని చేయడము, దౌర్జన్యాలు చేయడము, రాజ్యాంగ వ్యవస్థలను అగౌరవపరచడము, చివరకు ఉపరాష్ట్రపతిని అవమానం చేయడము, ఎన్నికల కమిషన్ అవమానం చేయడము, రాజ్యాంగాన్ని అంతా కూడా ఈరోజు తమ చేతిలోకి తీసుకుని తమ చెప్పు చేతుల్లో ఆడింది ఆట పాడింది పాట వ్యవహరిస్తున్న తీరుంది కదా. కాబట్టి మీకు ఇందిరాగాంధీ గారితోటే పోలిక ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత ఎమర్జెన్సీని మీరు నడిపిస్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించి నోరు దగ్గరలో పెట్టుకుని ఈ దేశంలో 13 జిల్లాల పార్టీ మీద భారత ప్రధానమంత్రి గారిని విమర్శించేంత స్థాయి ఉందా ఆలోచించుకోమని చెప్పి బీజేపీగా వైసీపీ మంత్రులకు ఎమ్మెల్యేలకు హెచ్చరిస్తున్నారు.